స్పీకర్ తమ్మినేని సీతారాంకు కష్టకాలం మొదలైందా? సొంత పార్టీ నుంచే వ్యతిరేకత తీవ్రమవుతోందా? అసంతృప్తులంతా ఒక్కొక్కరుగా ఏకమవుతున్నారా? తమ రాజకీయ భవిష్యత్తును తొక్కేశారంటూ పార్టీలోనే ఉంటూ పొగబెడుతున్నారా? వచ్చే ఎన్నికలలో గట్టి దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారా? అంతా కూలనట్లు బయటికి కనిపిస్తున్న ద్వితీయ శ్రేణి నేతల తీరు తమ్మినేనికి దడ పుట్టిస్తోందా? టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడం పెద్ద ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? స్పీకర్ వర్సెస్ కేడర్ కహానీ వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఆముదాల వలసలో స్పీకర్ వర్సెస్ కేడర్, తమ్మినేనికి పంటి కింద రాయిలా కోటా బ్రదర్స్, ఒక్కొక్కరుగా బయటకొస్తున్న అసంతృప్తులు, సీనియర్ ను కలవర పెడుతున్న ద్వితీయ శ్రేణి నేతలు, అసంతృప్తులంతా ఏకమవడంతో అలజడ్లు. రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు సర్వసాధారణం, కానీ ఒక్కోసారి ఎదుటి వ్యక్తిని అంచనా వేయడంలో తేడా జరిగితే అది సదరు నాయకుని రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి సీన్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస అధికార పార్టీలో కనిపిస్తోంది. నియోజకవర్గంలో నాయకులకు కొదవు లేదు. ఆది నుంచి రాజకీయ చైతన్యం ఎక్కువగా కనిపించే నియోజకవర్గాల్లో ఆముదాల వలస ఒకటి. 2019 ఎన్నికల్లో ఇక నుంచి వైసీపీ తరఫున విజయం సాధించిన తమ్మినేని సీతారాం ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు. అయితే ఆముదాల వలస అధికార పార్టీలో అసమ్మతి నేతలు చేస్తున్న రాజకీయం తమ్మినేనికి టెన్షన్ పుట్టిస్తోందని చర్చ జరుగుతోంది. అసంతృప్త నేతలంతా పక్కా ప్లాంతో నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. తమ్మినేని సీతారాం వైఖరిపై రగిలిపోతున్న నేతలంతా ఇప్పుడు స్పీడ్ పెంచారు. దొరికిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. సీతారాం ప్రమేయం లేకుండానే నియోజకవర్గంలో భారీ ర్యాలీలు కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు తమ్మినేని వెన్నుపోటు పొడిచారంటూ నియోజకవర్గంలో సీనియర్ నేతలుగా ఉన్న కోటా బ్రదర్స్ అప్పట్లో విమర్శనాస్త్రాలు గుప్పించారు. అయితే ఆ సమయంలో లైట్ తీసుకున్న నియోజకవర్గ పెద్దలకు ఇప్పుడు కోటా బ్రదర్స్ అనుసరిస్తున్న వ్యూహాలు తలనొప్పిగా మారాయని తెలుస్తోంది. ఇటీవల కోటా గోవిందరావు జన్మదిన వేడుకలు ఆముదాల వలసలో జరిగాయి. ఈ సందర్భంగా కోటా బ్రదర్స్ చేసిన హడావిడి అధికార పార్టీ నేతలను కలవరానికి గురిచేసింది. భారీ హోర్డింగులు, ర్యాలీలు, సేవా కార్యక్రమాలు, మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. బయటికి బర్త్డే వేడుకలే అయినప్పటికీ తమ్మినేని వ్యతిరేక బ్యాచ్ సత్తాచాటే కార్యక్రమంలా నిర్వహించడం చర్చకు దారితీసింది. దీంతో పాటు తమ్మినేని వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలంతా ఒకే వేదిక మీదకి రావడం స్థానిక అధికార పార్టీని కలవరానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లు నియోజకవర్గంలో తమ్మినేని మాటే శాసనంగా భావించిన నేతలంతా మెల్లమెల్లగా కోటా బ్రదర్స్ బాటలోకి వెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సీతారాం వ్యవహార శైలితో విసిగిపోయిన నేతలంతా ఎమ్మెల్యేకు ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కోటా గోవిందరావు నియోజకవర్గ అధికార పార్టీలో తన బలమెంతో నిరూపించుకోవడానికి తన జన్మదిన వేడుకలను ఓ అవకాశంగా వాడుకున్నారని చర్చ జరుగుతోంది. మరోవైపు పొందూరు మాజీ ఎంపీపీ సువార గాంధీ చాలా రోజులుగా తమ్మినేని సీతారాంకు దూరంగా ఉంటున్నారు. పరిషత్ ఎన్నికల్లో సీతారాం సూచించిన అభ్యర్థులను ఓడించి పొందూరు మండలంలో తన బలమేంటో గాంధీ నిరూపించారు. ఇప్పుడు సువార గాంధీతో పాటు ఆముదాల వలస నియోజకవర్గంలోని అనేక పంచాయతీల సర్పంచులు, కొంతమంది అధికార పార్టీ ముఖ్య నేతలంతా కోటా గోవిందరావు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సీతారాం వర్గం నేతలకు మింగుడుపడ్డం లేదట. వాస్తవానికి ఆముదాల వలస అధికార పార్టీలో ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తమ్మినేని రాజకీయంగా దెబ్బకొట్టాలన్న కసితో అసమ్మతి నేతలంతా వ్యూహాలు పన్నుతున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ్మినేనికి వ్యతిరేకంగా బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా తమ్మినేని సీతారాం వ్యవహార శైలిలో మార్పు కనిపించకపోవడంతో అసమ్మతి నేతలకు పుండు మీద కారం చల్లినట్టవుతోంది. దీంతో పార్టీకి విధేయత ప్రదర్శిస్తూనే తమ్మినేనికి క్షేత్రస్థాయిలో పొగ పెట్టేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది.